నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాయి సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. రాజాం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటి శ్రమదానం చేసి ప్రతిజ్ఞ చేశారు. సార్ ఒక ఇలా చూడండి సార్, ఓకే ఓకే డన్ సార్. ఇంకో మొక్క సార్, ఓకే ఓకే సార్, ఓకే. పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని సంతకం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేస్తానని, ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పరిసరాల్ని అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అంటే దీనికి అర్థం ఏంటంటే, నేను పరిసరాలు శుభ్రం చేస్తాను, అలాగే వేరే వారితో కూడా శుభ్రం చేస్తానని చెప్పడం. అలాగే అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యక్రమం, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కలిపి కనిపిస్తుందంటే దాని కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. కనుక నేను కూడా ఆ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ విషయాలు వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రచారం చేస్తానని ప్రజలు చేస్తున్నాను.